భారత్ లో కరోనా కొత్త వేరియంట్ అన్న వార్తలు భయాందోళన కలిగిస్తున్నాయి. మరోసారి ఫోర్త్ వేవ్ తప్పదన్న టాక్ సర్వత్రా టెన్షన్ పెడుతుంది. లెట్స్ వాచ్. ఒమిక్రాన్ రకంలో మరో మ్యూటెంట్ ప్రపంచానికి టెన్షన్ తెప్పిస్తోంది. ఈ రకం భారత్ లోకి ప్రవేశిస్తుందన్న వార్తలు టారెత్తిస్తున్నాయి. ఇంతకీ ఏంటా రకం, దీనిపై నిపుణుల మాట ఏంటి? లెట్స్ వాచ్. కరోనా వైరస్ ఒమిక్రాన్ రకం కన్నా 10% వేగంగా వ్యాపించగల సరికొత్త వేరియంట్ భారత్లోనూ వెలుగుచూసింది. ఒమిక్రాన్ ఎక్స్ఈ రకం కరోనా వైరస్ను ముంబైలో గుర్తించినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. మొత్తం 376 శాంపిల్స్కు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించగా ఒకరిలో ఎక్స్ఈ, మరొకరిలో కప్పా వేరియంట్ గుర్తించినట్లు వివరించారు. ఈ కొత్త వేరియంట్లు సోకిన రోగుల పరిస్థితి విషమంగా లేదని స్పష్టం చేశారు. ముంబైలో తాము పరీక్షించిన 230 శాంపిల్స్లో 228 కేసుల్లో ఒమిక్రాన్గా తేలిందని తెలిపారు. భారత్లో కొంతకాలంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తోంది. ఒమిక్రాన్ BA1, BA2 రకాల కలయికతో ఒమిక్రాన్ ఎక్స్ఈ వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. BA2 రకంతో పోల్చితే ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ 9.8% అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇటీవల ఇదే విషయం చెప్పింది. మరోవైపు ముంబైలోని శాంపిల్ ఎక్స్ఈ వేరియంట్కు చెందిన ప్రస్తుత ఆధారాలు సూచించడం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎక్స్ఈ వేరియంట్గా భావిస్తున్న శాంపిల్ ఫాస్ట్ క్యూ ఫైల్స్ ఎన్సాకాకు చెందిన జన్యు నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ శాంపిల్ జన్యు క్రమం ఎక్స్ఈ వేరియంట్ జన్యు చిత్రంతో సరిపోలడం లేదని ఆయా వర్గాలు వివరించాయి. భారత్లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కోవిడ్లో కొత్త వేరియంట్ దేశంలో ప్రవేశించింది. ఒమిక్రాన్ ఎక్స్ఈగా పిలుస్తున్న ఈ వేరియంట్ యూకే, యూరప్ దేశాల్లో కేసులు వెల్లువల వస్తున్న క్రమంలో ఇది అత్యంత ప్రమాదకారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. అలాంటి ఎక్స్ఈ వేరియంట్ మహమ్మారి ఇప్పుడు ఇండియాను తాకింది. కరోనా కొత్త వేరియంట్ కేసు నమోదైన నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలో హైఅలర్ట్ ప్రకటించింది. యూకేలో జనవరి 19 ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్ఈ కేసు నమోదైంది. ఒమిక్రాన్ BA1, BA2 నుంచి రూపాంతరం చెందినది ఈ కొత్త వేరియంట్ ఎక్స్ఈ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్స్ఈ కేసులు ఎక్కువ నమోదు కాకున్నా ఇతర వేరియంట్ల కంటే ఇది 10% ఎక్కువగా వ్యాపిస్తుందని WHO పేర్కొంది. ఇక దేశంలో కొత్త వేరియంట్ వెలుగు చూసిన నేపథ్యంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా కొత్త వేరియంట్ ఎక్స్ఈ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కరోనా BA2 ఒమిక్రాన్తో పోలిస్తే ఒమిక్రాన్ ఎక్స్ఈ సబ్ వేరియంట్ 10% వృద్ధి రేటు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ఎపిడెమియాలజికల్ నివేదికలో వెల్లడించింది. ఎక్స్ఈ కరోనా వేరియంట్ మొదటిసారి యూకేలో జనవరి 19 కనుగొన్నవని, 600 కంటే ఎక్కువ ఎక్స్ఈ కేసులు నిర్ధారణ అయ్యాయని WHO తెలిపింది. ఇప్పుడు US ఎక్కువ సంఖ్యలో కొత్త కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని, ఎక్స్ఈ వంటి రీకాంబినెంట్ వేరియంట్లకు సంబంధించిన పబ్లిక్ హెల్త్ రిస్క్లు నిశితంగా పర్యవేక్షిస్తున్నామని బ్రిటన్ పేర్కొంది. ఎక్స్ఈ తీవ్రత, వేగం వంటి లక్షణాలను గుర్తించబడే వరకు ఇది ఒమిక్రాన్ వేరియంట్లో భాగంగానే వర్గీకరిస్తామని WHO తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ V1.1.529, BA1, BA2, BA3తో సహా 4 వేరియంట్లను కలిగి ఉంటుందని తెలిపింది. ఇందులో BA2 అని పిలువబడే స్టెల్త్ వెర్షన్ కూడా ఉంది. కాగా ఈ ఎక్స్ఈ వేరియంట్ను బ్రిటన్లో ఇటీవల ట్రేస్ చేశారు. ఒమిక్రాన్లోని 2 ఉప వేరియంట్లు BA1, BA2ల కలయికతో ఈ వేరియంట్ ఉద్భవించిందని అక్కడి వైద్యులు వెల్లడించారు. ఇది ఒమిక్రాన్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు. ప్రపంచాన్ని కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ఎంత అతలాకుతలం చేస్తుందో అందరికీ తెలిసిందే. ఈ కొత్త వైరస్ వేగంగా వ్యాపించి యూరప్ సహా పలు దేశాల్లో లాక్డౌన్కు కారణమైంది. ప్రపంచాన్ని భయపెట్టిన ఒమిక్రాన్ మరో కొత్త రూపాన్ని సంతరించుకుని ఒమిక్రాన్ వేరియంట్ ఎక్స్గా దడపుట్టిస్తోంది. ఈ కొత్త రకంతో అలర్జీ సీజన్లో లాగా అమెరికాలో ఈ వేసవి మొదట్లో ఇన్ని కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ లక్షణాలు మరింత క్లిష్టతరంగా ఉన్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ తరహాలోనే ఈ సబ్ వేరియంట్ సోకిన వారికి కూడా జలుబు, ముక్కు కారడం, తుమ్ములు, గొంతు నొప్పి వంటివి ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. జనవరిలో బ్రిటన్లో గుర్తించిన ఈ వేరియంట్ ఇప్పటి వరకు అక్కడ 600 సోకింది. ఇప్పుడు అమెరికాలో ఎక్కువ సంఖ్యలో కొత్త కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ కొత్త రకం వేరియంట్తో అప్రమత్తంగా ఉండాలని ఆగ్నేసియా దేశాలను హెచ్చరించింది. ప్రస్తుతమున్న COVID-19 టీకాలు ఒమిక్రాన్ రకంపై పనిచేస్తున్నాయని నిపుణులు వెల్లడించారు. తాజాగా భారత్లోని నిపుణులు మాస్కులపై అశ్రద్ధ వహించకూడదని హెచ్చరిస్తున్నారు. మాస్కులు తీసే సమయం ఇంకా రాలేదని చెబుతున్నారు. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న నేపథ్యంలో మాస్కులు తీయొద్దని సూచిస్తున్నారు. బ్రిటన్, అమెరికా, చైనా, హాంకాంగ్ దేశాల్లో వైరస్ ఇంకా విజృంభిస్తూనే ఉందని, భారత్లో మళ్లీ విజృంభించదని చెప్పలేమని పేర్కొన్నారు. అందుకే కనీసం 7 పాటు కొత్త కేసుల్లో పెరుగుదల కనిపించినంత వరకు కోవిడ్ నిబంధనలు ప్రభుత్వాలు ఎత్తివేయకూడదని కూడా సూచిస్తున్నారు.
ఎక్స్ఈ వేరియంట్ జనవరి మధ్యలో మొదటిసారి బయటపడిందని, అయితే భయపడాల్సిన అవసరం లేదని తాను నమ్ముతున్నానని టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా పేర్కొన్నారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 600 కేసులు మాత్రమే నమోదయ్యాయని, కానీ మనం దాన్ని నిశితంగా గమనించాల్సి ఉందన్నారు. ఇది ఏ స్థాయిలో వ్యాపిస్తుందో చెప్పేందుకు ఖచ్చితమైన ప్రమాణికాలు లేవని, దీనిపై మరింత సమాచారం అవసరమన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ అనుసంధానంగానే ఎక్స్ఈ రకం వెలుగులోకి వస్తోంది. ఒమిక్రాన్ లక్షణాలైన జ్వరం, గొంతు వాపు, బొంగురు పోవడం, దగ్గు, జలుబు, చర్మంపై దద్దులు, పేగులలో కఫం చేరుకుపోవడం వంటి లక్షణాలు ఈ ఎక్స్ఈ సోకిన వారిలో కనిపిస్తున్నాయి. అయితే ఈ రకం తక్కువ మోతాదులోనే ఉంటుందని, తొందరలోనే సమసిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎక్స్ఈ రకం థాయిలాండ్, న్యూజిలాండ్లో కూడా బయటపడింది. ముంబైలో ఈ రకం కేసును తాము పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నామని, ఇప్పటి వరకు జరిపిన శాస్త్రీయ పరీక్షలలో ఇది ఎక్స్ఈ వేరియంట్ కోవిడ్ అని చెప్పడానికి వేలేదని ఎన్సోకాక్ తెలిపింది. అయితే పూర్తి స్థాయిలో శాస్త్రీయంగా నిర్ధారణ అయితేనే ఇది ఏ రకం వేరియంట్ అనేది వెల్లడవుతుందని ఎన్సోకాక్ పేర్కొంది. ఒమిక్రాన్ ఎక్స్ఈ పై ఇన్సాకాక్ విస్తృత పరీక్షలు నిర్వహిస్తోంది. ఒకవేళ నిర్ధారణ అయితే భారత్లోకి కొత్త వేరియంట్ ప్రవేశించినట్లే నిపుణులు చెబుతున్నారు.